జై శ్రీరామ్ నాన్న. ఎవరు? గురువు గారికి నమస్కారం అండి. ముందుగా నాన్న చెప్పండి. నాన్న నా పేరు చిరంజీవి అండి. నాన్న ఎక్కడి నుంచి? నాన్న నేను అంటే ఖతర్ నుంచి మాట్లాడుతున్నాను అండి. ఖతర్ నుంచి? మేము ఖతర్నాకేమో అనుకున్నాం. గొర్రేమో చెప్పు అండి. చెప్పు చెప్పు చెప్పు. ప్రతి సభలో కూడా మీరు బాగా మాట్లాడతారు. ఏ వరదాలకు ఇచ్చాను ఆయన. అవునండి. చెప్పు నాన్న. ఎలా గురుగారు ఎలా ఉన్నారండి? కొంచెం అలసిపోయాను నా అంతే. గొర్రెలతో ఫైట్ చేసి అలసిపోయాను. తప్పదండి. ఆనాడు శ్రీకృష్ణ భగవానికి తప్పలేదు. మనమే అంత అంటే నేనేమో నా బాధ ఏంటంటే అమ్మ అని పిలిస్తే కూడా నీ అమ్మ అని మాట్లాడితే అంత దిగజారిపోతే ఎలా? అమ్మ అని అంత దిగజారిపోవాలా? ఇది కేవలం ముష్టి పుస్తకం. మనుషుల్ని ఇంత దిగజారుస్తుంది ఆ లుచ్చా బైబిల్ ఇండియాలో బ్యాన్ అవుగాక. కలియుగం కదా గురుగారు. రాను గొర్రెల సంఖ్య ఎక్కువైపోతుంది. ఏం కాదు, పెరుగుట తరుగుట కొరకే. లేకపోతే ఏంటండి, అంతర్వేదిలో 6-4 సంవత్సరాల నుంచి చెక్కు చేయాలని రాదు. ఇవాళ కాలిపోవడం ఏంటండి? కాలిపోద్దా కాల్చేరా? కాల్చేశారు అంటేనే మర్యాద. అవునండి. ఇచ్చే మన పనే ఉందా? ఇచ్చేయి, ఉన్నాడుగా ఇచ్చే, మళ్ళీ ఇచ్చేయి. మనకి రూమ్తో పని లేదుగా. లోపల ఏమన్నా వాళ్ళకి ఎవరికి ఇస్తా అన్నా ప్లాస్టిక్ సామాన్లు అయ్యను బయట ఎత్తే ఎవరికి దానాలు చేసి ఉంటే. అది కాదు కదా, అది కాదు. దానాలు చేసేమన్నా ఉంటే మనకు కావాల్సిన ఏమన్నా ఉన్నాయి ఇక్కడ? అయితే ఇక్కడ పెట్టు, వాళ్ళకి పని ఏముందా పెట్టవా ఇక్కడ పో. నానా చెప్పు. చెప్పు నా నెంబర్ ఎలా వచ్చింది? నేను మీ యూట్యూబ్లో మేము ఫాలో అవుతున్నానండి. మీతో మాట్లాడాలని చాలా కోరికగా ఉండాలని ఏంటంటే, ఎవరో కానీ నెంబర్ అయితే పెట్టారండి. పేరు పేరు మర్చిపోయాను. ఒక 10 రోజుల ముందు నుంచి మా ట్రై చేశాను కానీ అవ్వలేదన్నమాట. అప్పుడు ఒక 10 రోజుల ముందు నుంచి నేను ట్రై చేస్తున్నానండి. 10 రోజులకు దొరికంటే గ్రేటే కదా. 2-3 సంవత్సరాలకు కూడా దొరుకుతాను కొందరికి దొరకడం. ఏదో అలా అదృష్టం కొద్ది. చెప్పు నాన్న. దైవజ్ఞాలు ఏంటి, ఇది జరగదు కదండి. అవును నాన్న. ఎప్పుడు కలాల్సింటే అప్పుడే కలుస్తాం. ఎస్. ఇందాక ఒకసారి నేను కాల్ చేసిన అప్పుడు బిజీ వస్తుంది, సరే మరి గురుగారు బిజీ కొన్నట్టు ఉన్నారు అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఏమో. మీ దేవుడు సొంతూరు? వైజాగ్ అండి. ఎన్నాళ్ళైంది అక్కడికి వెళ్ళి? ఇప్పటికి 1-3 సంవత్సరాలు అవుతుందండి. రైట్. నువ్వు తొందరగా నాతో మాట్లాడేస్తే నేను దేవుడికి దీపం పెట్టాలి. అవునండి గురుగారు. ఏదో మీతో ఒక 2 ముక్కలు మాట్లాడి ఏదో మాట్లాడితే మనసు స్ఫూర్తిగానే అనుకున్నానండి. ఏం చేస్తుంటావు అక్కడ? డ్రైవర్గా వచ్చానండి. ఏంటి, హెవీయా మామూలుదా? హెవీయేనండి. ఏం తోలుతుంటావు? కారు అన్ని చేస్తానండి. పొక్లేను చేసి అన్ని చేస్తుంటాం. భగవంతు దైవాలు అలా ప్రస్తుతానికి వచ్చిన కానీ అంత బాగానే ఉంది. వివాహం అయిందా అండి? వివాహం అయిందా? ఇంకా లేదండి. వచ్చి చేసుకోవాలనుకుంటున్నాను తర్వాత. సంతోషం. మీతో ఎప్పటినుంచో మాట్లాడాలి. మీరు చేసి వీడియోలు అన్ని చూసి కొద్దిగా అంటే భగవంతుడు ఎలా మహానుభావు రూపంలో దైవ ధర్మ రక్షణ కోసం పంపిస్తారేమో అన్నట్టు అనిపించిందండి. అంటే ఈ బిజీ లైఫ్లో ఎవరి స్వార్థం వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళది అన్నట్టు భగవంతు ప్రస్తావన లేదనమాట. భగవంతుడి గురించి ఆలోచిద్దామని కూడా లేదు. కానీ ఈ రోజుల్లో మీరు భగవంతుడి సేవే, భగవంతుడి కొరకే, ధర్మ సంస్థాపన కొరకే అన్నట్టు మీరు అదే మార్గంలో ప్రయాణిస్తాం నిజంగా
మీరు ఒక మాకు ఒక చూస్తండి, మీకు ఒక ఆదర్శం కూడా. మీరు ఎక్కడ ఉంటారండి ఇప్పుడు? తిరుపతి. తిరుపతి అండి. గురుగారు మీతో మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇప్పటికీ నా నిజంగా కలలోనా నిజంగా అన్నట్టున్నది అండి. థ్యాంక్ యూ గురుగారు మాతో మాట్లాడినందుకు. లైవ్ చూస్తున్నావా రోజు 8 to 9? అవునండి. చూడు నాన్న, ఆరైపోతుంది, దీపం పెట్టాలి, మరి వెళ్తాను. నువ్వు రోజు హరే కృష్ణ మంత్రం జపం చేయి. ఒకసారి హరే కృష్ణ చెప్పేటి. హరే రామ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. ఒక్క నిమిషం నువ్వు మటర్ చేయకు, నేను చెప్తా. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. రోజు చుట్టూ నానా హరే కృష్ణ. గురుగారు ఒక నాది చిన్న ఒక మాట అండి, తొందరగా. అంటే చెల్లెలకి బాబు పుట్టారండి, బాబుకి పా అక్షరం పేరు ఎక్కమని చెప్పేసి అన్నారు. ఏ అక్షరం ఏ పేరు అయితే బాగుంటుందో చెప్పండి. పా అండి. పా బాబు పాప బాబు అండి. బాబుతో పా అంటే పవన్, లేకపోతే పరమేశు, పద్మనాభం. అద్భుతమైన అబ్బా, అద్భుతమైన పేరు చెప్పారు మా నీడు. పద్మనాభం అద్భుతమైన పేరు అనుకుంటున్నాయండి. ప్రమోద్ కుమార్ ఏం పెట్టుకోండి బాగుంటుంది. ప్రమోద్ ఓకే అండి. పద్మనాభం అండి, ఇంక దేవుడిని అలా తలుస్తూ ఉండొచ్చు. మోడర్న్ అంతా కూడా చూడకండి, ఎందుకంటే మనకి దేవుడు ముఖ్యం. దేవుడు నా ఎవరు ఈ మధ్య ఎవరు పద్మనాభం పెట్టుకోలేదు, చాలా బాగుంది. పెట్టుకోలేదండి అది. మనం ఏమో ప్రతి దాన్ని ఆడెవడ కోసమో పేరు పెట్టుకుంటాం, అది దరిద్రం. ఆడెవడో మన అబ్బా భలే పేరు పెట్టుకున్నాడు అని ఆడెవడో అనాలి. ఆడెవడి కోసమో నువ్వు పుట్టావా? నువ్వు నాలా దేశం కోసం, దైవం కోసం, ధర్మం కోసం బతుకు, ఉత్తమం. అట్లీస్ట్ నీ కోసం బతుకు, మధ్యమం. ఆడెవడి కోసమో పేరు పెట్టుకోవడం ఏంటో దరిద్రం. పద్మనాభం భగవంతుడి పేరు పెట్టు, అలాగే అద్భుతంగా ఉంటుంది. అలా పిలుస్తుంటే పుణ్యం పురుషార్థం అన్నాం. ప్రమోద్ ఓకే, అలాగేనండి అది ఓకే. కానీ దేవుడి పేరు పెట్టుకోండి. అలాగేనండి. పద్మపత్ర పద్మనాభ, లేకపోతే మీకు మోడర్న్ అని ఏడిస్తే పద్మేష్ అని పెట్టుకోండి. అలాగేనండి. ఓకేనా? ఓకేనండి. దేవుడి పేరు ఖచ్చితంగా పెట్టండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అది లైన్లోకి వచ్చారు. చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. హరే కృష్ణ నాన్న, ఉంటాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ధన్యవాదం.